This conference will now be recorded. Hi friends, welcome back. So in the previous session, lo money management gurinchi discuss chesam kada, risk management and money management. And ee session lo discipline gurinchi discuss cheddam. So normal ga mana day to day life lo kuda discipline gurinchi chaala ekkuva vaadutuntam kada. Discipline and date actually ga మన పిల్లాడు స్కూల్లో చదువుతాడు, టీచర్ స్కూల్కి వెళ్తే మీ అబ్బాయి చాలా డిసిప్లైన్ అండి అంటారు, లేదంటే ఇన్డిసిప్లైన్డ్ గై అండి అంటారు. ఓకే, అక్కడ ఏంటది డిసిప్లైన్ ఇన్డిసిప్లైన్ అంటే అక్కడ ఏంటది? మిగతా డెఫినేషన్స్ ఏవే ఉన్నాయో గూగుల్లో నాకు తెలియదు. నాకు తెలిసిన డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ యు ఆర్ ఎ డిసిప్లైన్డ్ గై. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలిగితే మనం డిసిప్లైన్డ్గా ఉన్నట్లే. కోపం వచ్చింది, కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాం, అతని వ్యక్తి మీద ప్రదర్శించలేదు, డిసిప్లైన్. డిసిప్లైన్ ఇప్పుడు స్టూడెంటే అన్నాం, సపోజ్ ఇప్పుడు ఒక చిన్న స్టూడెంట్ తీసుకుందాం, ఒక ఎల్కేజీ స్టూడెంట్ని లేదంటే యూకేజీ స్టూడెంట్ని. ముందు మన పిల్లాడు కూర్చుంటాడు, వెనకాతల పిల్లాడు ఏం చేస్తాడంటే ఇలా గిల్లుతాడు, వెనక నుండి పెన్సిల్తోనే దేంతో నెలకు గిల్లుతాడు, గుచ్చుతాడు. మన పిల్లాడు వెనక్కి తిరిగి చూశాడు, వీడికి నొప్పి పెట్టింది కదా, వెనక్కి తిరిగి చూశాడు, వెనక్కి తిరిగి చూస్తాడు, గిల్లాడని చూసి కోపం వచ్చి లాగి పెట్టి అడుక్కుంటాడు. అది టీచర్ చూశాడు, అది గిల్లడం చూడలే, కొట్టడం మాత్రం చూశారు. వెంటనే మనకు కంప్లైంట్, ఇవాడు చాలా ఇన్డిసిప్లైన్ అండి, చాలా అల్లరి చేస్తున్నాడు. ఎందుకు ఆ టీచర్ అలాగే అన్నారు? ఆడు వెనకేతలు గిల్లాడు, వీడు కోపం వచ్చింది, కోపం కంట్రోల్ చేసుకోలేక లాగి పెట్టి కొట్టాడు. అలా కాకుండా వీడు వెనక్కి తిరిగి చూశాడు, కొద్ది కోపంగా చూసి మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. రెండోసారి వాడు మళ్ళీ పొడిచాడు, వీడు చూశాడు వెనక్కి తిరిగి, మళ్ళీ సైలెంట్గా ఉన్నాడు. మూడోసారి మళ్ళీ పొడిచాడు, ఈ మరి టీచర్ చూశారు. ఏమరా అండి పొడుస్తున్నావు అని అంటారు వెనకనున్నవాడిని. ఈ మరి మీరు వెళ్తే మీ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు అండి, చాలా డిసిప్లైన్, ఎవరితో గొడవ పెట్టుకోడండి. వాట్ హ్యాపెండ్? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? హీఈస్ ఏబుల్ టు కంట్రోల్ హిస్ ఎమోషన్, అందువల్ల డిసిప్లైన్డ్గా అనిపించుకున్నాడు, బుద్ధిమంతుడు, లేకపోతే అల్లరి పిల్లాడు. అది మనకి అంతే, మన సోషల్ లైఫ్లో కూడా మనం ఎక్కడెక్కడ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోగలిగితే యూఆర్ డిసిప్లైన్డ్గా. ఆల్రెడీ నేను చెప్పాను మన ఫస్ట్ సెషన్లో, సారీ, యాటిట్యూడ్ గురించి మాట్లాడినప్పుడు, మనం అర్జెంట్ పని మీద ఎక్కడికో వెళ్తున్నాం, ట్రాఫిక్ సిగ్నల్ పడి ఉంది కానీ జంప్ అయిపోతాం, దట్ ఈస్ నాట్ డిసిప్లైన్. ఎందుకు? సిగ్నల్ అక్కడ ఉంది, ఎల్లో ఇది ఎల్లో లైట్ ఉంది, రెడ్ లైట్ ఉంది, ఉంటుండగా మీరు జంప్ అయ్యారు, అది డిసిప్లైన్ కాదు. అంటే మీకు జంప్ చేయాలనిపించింది, యు జంప్ అంతే. అరే నో, ఐ షుడ్ నాట్ జంప్, నేను కానీ ఇప్పుడు జంప్ అయినట్లయితే మిగతా వాళ్ళకి ఇబ్బంది పడుతుంది అని అనుకుంటే అటు యూ కంట్రోల్ యువర్ ఎమోషన్. జంప్ చేసేస్తే యూ కుడ్ నాట్ కంట్రోల్ యువర్ ఎమోషన్. ఒక ఫంక్షన్కి వెళ్ళాలి లేదంటే ఏదో ఒక దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే పలానా టైంకి వెళ్ళాలి, ఆ టైంకి వెళ్ళాలంటే అందరు ఎవరు రాలే, మనం నెమ్మదిగా వెళ్దాం, మనమే లేట్కి వెళ్తాం, మనం లేట్గా వెళ్ళి అవతలం లేట్గా వచ్చిన వాళ్ళని తిడతాం. ముందు మనం వెళ్ళాలి కదా, అట్లీస్ట్ మనం ముందుగా ఆన్ టైంలో ఉన్నాం అనుకోండి, ఆ లేట్గా వచ్చిన వాళ్ళని తిట్టడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది. సో ఇన్ టైంలో ఉంటే హీఈస్ ఎ డిసిప్లైన్డ్ గై, టైం అంటే టైమే. అంటే అక్కడ అందరూ రారులే, నేను ముందు వెళ్ళి ఎందుకు వెళ్ళాలి అనుకుని ఒక చిన్న ఆలోచన వచ్చింది, రాంగ్ ఆలోచన వచ్చింది, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కంట్రోల్ దట్ ఐ విల్ బి దేర్ ఆన్ టైమ్, కంట్రోల్ చేసుకోలేకపోతే ఆన్ టైంలో అక్కడ ఉండను, నో డిసిప్లైన్. అంటే కంట్రోలింగ్ ఎమోషన్స్ ఈజ్ డిసిప్లైన్. ఇక్కడ మన ఫైనాన్షియల్ లైఫ్లో కూడాను కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఆ ఎమోషన్స్ ఏంటంటే మొత్తం మన తలకు కెరీర్ నాశనం చేస్తుంటాయి. సోషల్ లైఫ్లో కూడా అంతే కదా, యాక్చువల్లీ నిన్న నాకు మా ఫ్రెండ్ది ఒకటి లైవ్ తిరిగింది, అది మాట్లాడినాం, కానీ జనరల్గా చెప్తున్నాను ఎమోషన్స్ అనేదానికి లైఫ్ స్పాయిల్ చేస్తే అన్నాగా దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను రైట్ రూట్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను, నేను నాకు ఎదురుగా రాంగ్ రూట్లో ఒక పర్సన్ వచ్చాడు,
వచ్చి చిన్న డాష్ ఇచ్చాడు. నేను స్లోగా వెళ్తున్నాను, స్లోగా వెళ్తాను కానీ పెద్ద ఏం అవ్వలేదు, చిన్న డాష్ ఇచ్చాడు నా బండికి. నేను అలా ఎదురు చూశాను, టక్మని డాష్ వచ్చేసరికి చూశాను, కోపం వచ్చింది. కోపం వచ్చి టక్మని ఏం కళ్ళు కనిపించట్లేదా అంటాను. ఎందుకు అంటే నా వైపున నేను కరెక్ట్ రైట్ రూట్లో వెళ్తాను, స్లోగా వెళ్తున్నాను, అవతల వ్యక్తి రాంగ్ రూట్లో వస్తున్నాడు తెలుసు కదా. అవతల వ్యక్తికి తెలుసు అవతల వైపు రాంగ్ రూట్లో వస్తున్నాడని, కానీ ఏం కళ్ళు కనిపించట్లేదా అనేసరికి అవతల వ్యక్తికి పౌరుషం వస్తుంది. నాకు కనిపించలేదు, సరే నీ కళ్ళు ఉన్నాయి కదా అని అంటాడు. మనం ఏమంటాం, ఊరుకుంటామో. వాడు ఎప్పుడైతే మళ్ళీ సమాధానం చెప్పాడో, రాంగ్ రూట్లో వచ్చి మళ్ళీ మాట్లాడతానా అంటాడు. మళ్ళీ అంటాం మనం, రాంగ్ రూట్లో వస్తే నేను ఏమైనా మర్డర్ చేశానా అంటాడు వాడు. మీరేమంటారు, మర్డరే చేయాలా, ఇప్పుడు ఏమయ్యేది పరిస్థితి అంటాం. మాట 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 పెరుగుతుంది, పెరిగిన తర్వాత ఇంకా బూతులు తిట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోతాం, ఇంకా చేయి దాటిపోతే కొట్టుకునే స్టేజ్కి వెళ్తాం. లేదు కొట్టుకోలేదు సరే, బూతులు తిట్టుకొని పోరా అంటే పోరా అనుకుని ఎవడ మట్టుకు వెళ్ళిపోయాం. మీరు స్థిమితంగా ఉండగలరా నెక్స్ట్ 10-15 మినిట్స్ కూడా? మనసు లోపల లోపల ఆయన తిట్టేసుకుంటూ ఉంటారు తెగ. ఆడ రాంగ్ రూట్లో వచ్చి నన్ను అలా తిట్టాడు, ఇలా తిట్టాడు, ఆ పోబే అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అవసరమా? మనం ఏదో ఆలోచిస్తూ మనం వెళ్ళి ఇప్పుడు ఇంకొక యాక్సిడెంట్ చేస్తే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఆడు పోయాడు, రేపు పోలీస్ కంప్లైంట్ ఇస్తామా? ఆడు నాకు ఎదురుగా రావడం వల్ల, గొడవ అవడం వల్ల నేను ఈ యాక్సిడెంట్ చేశానంటే ఆవిడ అంటాడా? దానికి బదులుగా చిన్న డాషే కదా ఇచ్చాడు, ఒక్కసారి చిన్న స్మైల్ ఇచ్చి వాట్ బాస్ అనండి. ఏమంటాడు తిరిగి? సారీ సారీ అంటాడు. సింపుల్. అంటే ఇక్కడ ఏం జరిగింది, దానికి దీనికి డిఫరెన్స్? వాట్ బాస్ అంటే సారీ సారీ అంటాడు, కళ్ళు కనిపించట్లేదా అంటే, నేను ఇంకా జనరల్గా మనం మాస్లు ఏ వాడు వాడతాం, వాడు వాడు వాడట్లేదు, ఓకే, కళ్ళు కనిపించట్లేదా అని అంటే వాడు కోపం వచ్చి ఇంకేదో మాట్లాడతాడు. అంటే వాడు ఏం చేశాడు అనేది పక్కన పెడదాం, మనం మాట్లాడిన దాన్ని బట్టి గొడవ పెరగాల తగ్గాల అనేది డిపెండ్ అయ్యింది అక్కడ. ఫస్ట్ వర్డ్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్, వాడి చేత సారీ సారీ చెప్పించుకోవాల్సింది. కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఆడి చేత బూట్లు తిప్పించుకోవాల్సి వచ్చింది, తిట్టించుకోవాల్సి వచ్చింది. అంటే ఏ నోటితోనైతే సారీ చెప్పించుకోవాల్సిందో అదే నోటుతో బూతులు తిట్టించుకున్నాం, తప్పు మనది కాకపోయినా మళ్ళీ అవసరమా? అందుకే అయిపోయింది దానికి అన్నాను, లైఫ్ స్పాయిల్ అయిపోతుంటాయి అని. సో ఫైనాన్షియల్ లైఫ్లో కూడా అంతేనండి, అవే ఎమోషన్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే ట్రేడర్స్ ఆర్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? ఏంటా ఎమోషన్స్? అందరికీ తెలిసినవే, ఫియర్, గ్రీడీనెస్, ఈగో, యాంగర్. మనం ఇప్పుడు ఈ రెండు సీట్ల గురించి మాట్లాడాం. యాక్చువల్గా ఈగో అండ్ యాంగర్, నేను డ్రైవ్ చేస్తున్నాను, ఎదురుగా రాంగ్ రూట్లో వాడు వచ్చి డాష్ ఇచ్చాడు, నాకు కోపం వచ్చింది, నేను కంట్రోల్ చేసుకోలేదు, వాడికి ఈగో ఆడడం వచ్చింది, వాడు కంట్రోల్ చేసుకోలేదు, తిట్టాను కదా వాడికి ఈగో ఆడడం వచ్చింది. ఈ రెండింటి గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ రెండు ఏంటి? ఫియర్ అండ్ గ్రీడీనెస్. వాట్ ఈస్ ఫియర్? దీనికి కూడా గూగుల్లోకి వెళ్తే ఎన్ని డెఫినేషన్స్ వస్తాయనేది పక్కన పెడితే, ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్ ఇస్ కాల్డ్ ఫియర్. అంటే గతంలో జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అది మనకు కావచ్చు ఇంకొకరికి కావచ్చు, ఎవరికైనా సరే జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఫియర్. మనకు లాగా చిన్నపిల్లాడి గురించే మాట్లాడదాం. ఒక 8 మంత్స్ 9 మంత్స్ బేబీ అలా బొంగురు గుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మ ఏమో కుక్కర్ వీజల్ వచ్చిన తర్వాత కిందన పెడుతుంది, ఆ బేబీ ఇలా వెళ్ళి ఫింగర్ ఇలా టచ్ చేస్తుంది, చురుక్కుమంది, ఏడ్చింది, కంకి నడుస్తుంది. వాళ్ళ మదర్ చూశారు ఏడవటం, పెద్దగా ఏం డామేజ్ జరగలేదు, చిన్న ఫింగర్ కాలింది అంతేది కాబట్టి కాసేపు పోయిన తర్వాత నార్మల్ అయిపోయారు. కాకపోతే ఆ మదర్ ఏం చేస్తారు, మిగతా పేరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత దానికి ఇలా వెళ్ళింది అంటించుకుంది అనుకుని సరదాకి మళ్ళీ అదే బేబీని తీసుకెళ్ళి ఆ కుక్కర్ దగ్గర మళ్ళీ వేలు ఇలా పెట్టు అని అనమాండి, తను ఆ ఫింగర్ని వెనక్కి లాగేసుకుంటుంది, దాని మీదకి వెళ్ళనివ్వదు. చిన్న బేబీ, 8 మంత్స్ 9 మంత్స్ బేబీ. అంటే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది కదా ఆవిడకి, ఆ బేబీకి ఏంటంటే అక్కడ కుక్కరు ఫింగరు
నొప్పి ఈ మూడు గుర్తుండిపోయాయి. ఇంకొకసారి మళ్ళీ మనం కావాలని టచ్ చేయననే వెనక లాగేసుకుంటుంటుంది, దట్ ఈస్ ఫియర్. ఓకే, ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్. ఇక్కడ మరి మనకు ఫైనాన్షియల్ మార్కెట్లో ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది, ఫియర్ ఎలా వస్తుంది చూద్దాం. ఏదో ఒక కారణం వల్ల మీకు ఏదో ఒక ట్రేడ్ సెటప్ వచ్చి, బేస్డ్ ఆన్ దట్ ట్రేడ్ సెటప్ ఇక్కడ మీరు బై చేశారు. ఓకే, ఇక్కడ బై చేస్తే మరి స్టాప్ లాస్ పెట్టుకోవాలి కదా. స్టాప్ లాస్ ఏం చేశారు, బై చేశారు కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారు. టార్గెట్ సపోజ్ ఒక 1:1.5 అనుకుందాం, టార్గెట్ ఇక్కడ పెట్టారు. ఓకే, ఇది బై, ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్. బై చేశారు ఇక్కడ, ఇది ఎస్ఎల్ అండ్ దిస్ వన్ ఈస్ టీపీ, రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, మీరు బై చేసిన తర్వాత మార్కెట్ ఇలా వచ్చి మీ స్టాప్ లాస్ని హిట్ చేసి ఇలా వెళ్ళింది. ఐ థింక్ మీలో ఆల్రెడీ ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇది ఎక్స్పీరియన్స్ జరిగి ఉంటుంది ఆల్రెడీ. ఓకే, అంటే ప్రైస్ కిందకు వచ్చింది, ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టారు, స్టాప్ లాస్ హిట్ అయింది. ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అయిందో మీరు ఆ పొజిషన్లో నుండి బయటకు వచ్చేసారు. అంటే మనం బయ్యర్ సెల్ చేసిన తర్వాత స్టాప్ లాస్ అయినా టేక్ ప్రాఫిట్ అయినా, స్టాప్ లాస్ ఆ టేక్ ప్రాఫిట్ అంటే మనం బై చేస్తే సెల్ చేస్తాను, సెల్ చేస్తే బై అందులో బయటకు వచ్చేస్తాను. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ మీరు బై పెట్టిన తర్వాత స్టాప్ లాస్ అంటే ఇక్కడ సెల్ చేసేసారు, ఇంక ఎంతకంటే నష్టం నాకు వద్దు అని. సో ఎప్పుడైతే సెల్ చేసేసారు ఇంక మీరు పొజిషన్లో లేరు, తర్వాత మార్కెట్ ఇలా పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఎప్పుడైతే ఇలా జరిగిందో ఏం చేస్తాం, ఒక్కసారి ఎప్పుడైతే ఇలా జరగడం మొదలు పెట్టిందో రెండోసారి ఒకవేళ మళ్ళీ ఇంకొక ట్రేడ్ మీరు తీసుకున్నారు, ప్రైస్ ఇలా ట్రావెల్ అవుతుంది, ట్రావెల్ అవుతుంది, ట్రావెల్ అవుతుంది, ఇక్కడికి వచ్చింది, వచ్చేసరికి ఒక్క ఫ్లాష్ వస్తుంది అనమాట మీ మైండ్లోకి, హలో బాస్, వన్స్ అపాన్ అ టైం మీరు ఇలాగే ఒక ట్రేడ్ తీసుకున్నారు, అది సరిగ్గా స్టాప్ లాస్ పెట్టారు, మీరు సరిగ్గా స్టాప్ లాస్ వరకు వెళ్ళి తీసుకొని మళ్ళీ పైకి మీ అనుకూలంగానే వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతుందేమో చూసుకో అని వార్నింగ్ ఇస్తుంది బ్రెయిన్, సబ్కాన్షియస్ మైండ్లో నుండి ఒక్కసారి అది పైకి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ వార్నింగ్ వచ్చిందో మనం ఏం చేస్తాం, నిజమే కదా అప్పుడు ఇలాగే స్టాప్ లాస్ హిట్ అయ్యి పైకి వెళ్ళిపోయింది, ఎందుకు మార్కెట్ మళ్ళీ మీ టేక్ ప్రాఫిట్ వైపు వెళ్ళింది, అందువల్ల మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయ్యేటట్లుంది, కానీ శ్రీనివాస్ గారు ఏమో స్టాప్ లాస్ పెట్టమన్నారు, ఏం చేయాలి అని చెప్పి కొద్దిగా కిందకి జరిపారు. స్టాప్ లాస్ని మాడిఫై చేసుకోవచ్చండి మిడిల్లో, ఏదో ఒకటి హిట్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మధ్యలో ఎప్పుడైనా మాడిఫై చేసుకోవచ్చు. సో ఏం చేశారు, స్టాప్ లాస్ని ఇక్కడికి జరిపారు. ఓకే, అక్కడికి జరిపిన తర్వాత ప్రైస్ ఏమైంది, మళ్ళీ నెక్స్ట్ లాగ్ మళ్ళీ రావడం మొదలుపెట్టింది. హచ్ డాగ్, ఏంటిది హచ్ డాగ్, వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో. ఓకే, సో ఇక్కడికి రావడం మొదలుపెట్టింది, మళ్ళీ ఎప్పుడైతే దగ్గరికి ఇంక ఇలా వస్తుందో మళ్ళీ మొదలైంది ఫియరు, మళ్ళీ స్టాప్ లాస్ దగ్గరికి వచ్చేస్తుంది, హిట్ అయిపోతుందేమో, మళ్ళీ హిట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోతుందేమో, ఎందుకు వచ్చింది అని మళ్ళీ ఏం చేస్తారు, ఈ స్టాప్ లాస్ మళ్ళీ ఇంకొద్దిగా కిందకి జరుపుతారు. ఓకే, అగైన్ హచ్ డాగ్ మళ్ళీ రావడం మొదలుపెట్టింది.
అప్పుడు మీకు జ్ఞానోదయం అవుతుంది, అరే ఇక్కడే స్టాప్ లాస్ పెట్టేసి ఉంటే అక్కడతోనే అప్పటికి ఒకవేళ 100 రూపాయలు అనుకుందాం, 2% రిస్క్ అనుకోండి, 2000తో పోయేది ఇప్పుడు 20,000 లాస్కి వెళ్ళిపోయింది, 20% రిస్క్ అయిపోయింది. అనవసరంగా తప్పు చేశాను, ఇక్కడే స్టాప్ లాస్ పెట్టేసి ఉండాల్సింది. సర్లే ఎలాగో జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది, ఇంకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఏం చేస్తారంటే ఈ స్టాప్ లాస్ని ఇంకా తీసేస్తారు. ఇంకది ఉండదు, ఇంకా స్టాప్ లాస్ని పూర్తిగా తీసేస్తారు. ఎందుకంటే ఓకే ఏదో ఒకటి జరిగిన ఆల్రెడీ 20,000 పోయింది, ఇంకేముందలే అంటే అది ఒక నైరాశ్యం వచ్చేస్తుంది. రెండోది మళ్ళీ ఆశ ఉంటుంది, అసలు మీ స్ట్రాటజీ ఏంటి, ఎందుకు ఇక్కడ బై చేస్తారు, ఏదో ఒక స్ట్రాటజీ ఉంది కదా, ఇక్కడ నుండి పైకి వెళ్ళాలి, పడకూడదే ఇక్కడికి వచ్చింది, సరే ఇక్కడ ఉండే పడకూడదు, ఇంకా ఎందుకు వచ్చింది, ఇంతకంటే ఇక్కడికి వచ్చింది ఇంకా పడదలే అనుకొని మనం ఏం చేస్తాం, వదిలేస్తాం, స్టాప్ లాస్ తీసేసి. ఎందుకంటే ఇంత లాస్ తర్వాత ఇప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారు అనుకోండి, మనసు ఒప్పుకోదు, ఇక్కడ 2000తో పోయేదానికి ఇప్పుడు 20,000 వరకు పెట్టిందా, ఇప్పుడు స్టాప్ లాస్ పెడతామా. చూడండి ఇదే సేమ్ స్టోరీ. ఓకే, అందుకని ఏం చేస్తాము, పూర్తిగా స్టాప్ లాస్ రిమూవ్ చేసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టినా మళ్ళీ కొద్దిగా కిందకు వచ్చి స్టాప్ లాస్ ఇట్టే పైకి వెళ్ళిపోద్దేమో, ఇంకా ఎంత పడుద్ది అని చెప్పి స్టాప్ లాస్ తీసేస్తే అది ఇంకా నెక్స్ట్ సపోర్ట్లు ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. వి డోంట్ నో. ఓకే, ఇది ఎందువల్ల జరిగిందంటే ఫియర్ ఆఫ్ హిట్టింగ్ స్టాప్ లాస్. స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో అనే భయంతో మనం ఏం చేస్తాం, మామూలుగా అయితే అసలు పెట్టాం, కానీ శ్రీనివాస్ గారు చెప్పారు కాబట్టి పెట్టాం, ఒక 2-3 టైమ్స్ అలాగా జరిపాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ స్టాప్ లాస్ పెట్టే ఉద్దేశం మనకి ఎంత మాత్రం లేదు కాబట్టి ఏం చేస్తాం, పూర్తిగా తీసి పడేస్తాం. ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్. మన టైం బాగుంటే ఎక్కడి నుండైనా రివర్స్ అయిపోయి మళ్ళీ టార్గెట్కి వెళ్తుంది, ఎక్కడి నుండైనా టార్గెట్కి వెళ్తుంది, లేదంటే ఇక్కడికి వచ్చి ఈక్విటీ 0 చేసిన తర్వాత అప్పుడు పైకి వెళ్తుంది. వీఆర్ నోవేర్. ముందు ఈక్విటీ 0 అయిపోయింది, 0 అయిపోయిన తర్వాత అప్పుడు పైకి వెళ్తుంది, అప్పటికల్లా మన పైన అయిపోయింది, ఇక్కడతో మనం ఎగ్జిట్ అయిపోం మనం ఇక్కడికి. ఓకే, ఎక్కడితో మనం మన ఈక్విటీ క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు పైకి వెళ్ళిపోవచ్చు. డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ఇది ఫియర్ వల్ల వచ్చింది, ఫియర్ ఆఫ్ హిట్టింగ్ స్టాప్ లాస్. ఓకే, ఇంకొక రకం ఫియర్ ఉంది, అది కూడా సేమ్, ఇలాగే సేమ్ ఏదో ఒక కేసులో మీరు ఇలాగ సందర్భంలో బై చేశారు. ఓకే, బై చేసి ఇక్కడ సేమ్ దానికిలాగానే స్టాప్ లాస్ ఇక్కడ టార్గెట్ 1:1.5 ఇలా పెట్టారు. ఓకే, ఈ టైంకి ఇక్కడ మీ అకౌంట్లో 100,000 రూపాయలు ఉందనుకుందాం, 2000 స్టాప్ లాస్, 3000 టార్గెట్ పెట్టారు 1:1.5. సో ఇక్కడ ఏమైందంటే ట్రేడ్ మీరు బై చేసిన తర్వాత ప్రైస్ ఇక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడ వరకు వెళ్ళి వెనక్కి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది. అంటే ఇక్కడ 100,000 రూపాయలు మీ ఈక్విటీ ఉన్నది, 3000 టార్గెట్ పెట్టారు, 2000 స్టాప్ లాస్ పెట్టారు, అది 2800 వరకు ప్రాఫిట్కి వెళ్ళింది, ఇంకొక 200 పైకి వెళ్తే టార్గెట్, మీరు సిస్టమ్ ముందు కూర్చొని ఉన్నారు చూస్తున్నారు 2800 ప్రాఫిట్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది, మీ ఈక్విటీ 102,800 కనిపిస్తుంటుంది, ఇంకొక 200 వెళ్తే 3000, ఓకే 3000 నా టార్గెట్ హిట్ అయిపోతుందని చూస్తుంటారు మీరు, అక్కడ నుండి రివర్స్ అయ్యి వెనక్కి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయ్యి 2000 లాస్ వచ్చింది. అంటే ఈ 2000 లాస్ హిట్ అయిన తర్వాత ఇప్పుడు మన అకౌంట్లో ఎంత ఉంది, 98,000 ఉంది. అంటే ప్రాక్టికల్గా చెప్పాలి, టెక్నికల్గా చెప్పాలంటే 102,800 నుండి 98,000కి వచ్చింది, అంటే 4,800 పోయినట్లు మీ దృష్టిలో, మీ కళ్ళ ముందే మీరు సిస్టమ్ ముందే కూర్చున్నారు, 2800 ప్రాఫిట్ కనిపిస్తూనే ఉంది, కనిపిస్తూ ఉండగానే రివర్స్ అయిపోయి స్టాప్ లాస్ హిట్ అయింది. అందుకే ఏందని చెప్పాను, టేక్ ప్రాఫిట్కి ఎక్కడ ఏ కొలమానాలు ఉండవు, ఎవరు అని చెప్పినా వినరండి మీరు ఎవరును, నేనేనంతే. ఎందుకంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్లు వస్తుంటాయి కదా, వచ్చినప్పుడు అరే అనవసరంగా 1:2 పెట్టాను, కానీ 1:1.5 పెట్టాను, కానీ 1:1 పెడితే బాగుండేది,
స్ట్రాటజీ మారిపోయింది. మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీలో కూడా మనం ఏదో అనుకున్నాం, ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించాను, జస్ట్ ఒక రెండు పాయింట్లో వెనక్కి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది అది. ఓకే, సో ఇక్కడ కూడా ఇది ఒకసారి ఇలా జరిగింది, మళ్ళీ ఇంకొకసారి సేమ్ కేసులో మళ్ళీ ఇలాగే మీరు ఒక బై ట్రేడ్ తీసుకున్నప్పుడు మార్కెట్ కొంతవరకు ఇలా వెళ్ళింది అనుకోండి, సగం డిస్టెన్స్ వెంటనే మళ్ళీ ఫ్లాష్ వచ్చేస్తుంది. పాత ఎక్స్పీరియన్స్ వచ్చి మళ్ళీ చెప్తుంది ఒక్కసారి ఇలాగే అత్యాశకు పోయావు, 3000 అంటే 3000 పట్టుకొని కూర్చున్నావు, 3000 అంటే 3000 అనుకుని కూర్చుంటే అది దగ్గరికి వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయింది. ఈ మరి నువ్వు అంతవరకు వెయిట్ చేయకు బాస్, ఎందుకు నీకు దురాశ, ఆల్రెడీ 1000 రూపాయలు ప్రాఫిట్లో ఉంది కదా, ఎగ్జిట్ అయిపో అని బ్రెయిన్ చెప్తుంది. టక్కమని ఎప్పుడైతే చెప్పిందో నిజమే కదా, ఎగ్జిట్ అయిపోయాం హ్యాపీ. తర్వాత మార్కెట్ ఇలాగే పడింది హ్యాపీ, నేను చాలా మంచి పని చేశాను, ఎగ్జిట్ అయిపోవడం వల్ల కానీ లేదంటే వెనక్కి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయ్యేది అని అనిపిస్తుంది. ఓకే, ఇది కూడా ఫియరే. ఇంకెక్కడి నుండి మనం టార్గెట్ పెడతాం, శ్రీనివాస్ గారు చెప్పారు 1:1 మినిమం ఉండాలి, 1:1.5, 1:2, 1:3 చెప్పారు కాబట్టి పెడతాం, కానీ టార్గెట్ హిట్ అయినంత వరకు ఆగం. ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాం కదా, ఎందుకులే, అదే ఇందానే చెప్పాను 10 ట్రేడ్లు వేసాం పోతే రూపాయి వస్తే 10 పైసలు. ఎందుకంటే ఇక్కడ ఈ స్టాప్ లాస్ మార్చమండి, గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ వస్తుంటే కిందకి జరుపుతుంటాం తప్ప స్టాప్ లాస్ని ముందుకు జరపం. ఒకవేళ ఇదే కేసులో ప్రైస్ ఇలా వచ్చింది అనుకోండి, అయితే స్టాప్ లాస్ హిట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాం, లేదంటే కిందకి జరుపుతాం. కానీ టేక్ ప్రాఫిట్ మాత్రం హిట్ అయినంత వరకు వెయిట్ చేయం. ఒక 2 సార్లు ఇలా జరిగింది అనుకోండి, ట్రేడ్ వేసామా, ఓ 10 పాయింట్లు వచ్చిందా, ఎందుకులే ప్రాఫిట్లో ఉన్నాం కదా, ప్రాఫిట్లో ఉన్నదాన్ని లాస్ అనేది చేసి ఎగ్జిట్ అయిపోయామా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం 10 ట్రేడ్లు వేస్తాం, 10 ట్రేడ్లు కూడా వెంటనే ఎగ్జిట్ అయిపోతుంటాం, కొద్ది చిన్న 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 లాభాలతో ఎగ్జిట్ అయిపోతుంటాం, కానీ ఒక్క ట్రేడ్ ఏమవుతుందంటే వెనక్కి వచ్చి స్టాప్ లాస్ హిట్ అవుద్ది. ఈ చిన్న చిన్న వచ్చిన ప్రాఫిట్లన్నీ ఒక్కటి స్టాప్ లాస్ హిట్ అయినలా అయిపోయింది. ఇది కూడా ఫియర్ ఆఫ్ హిట్టింగ్ స్టాప్ లాస్ ఫ్రమ్ ప్రాఫిట్స్, ప్రాఫిట్ లోపల నుండి వచ్చి స్టాప్ లాస్ హిట్ అవుతుందనే భయం అన్నమాట. ఈ రెండు కూడా భయం వల్ల జరిగేవే. అయితే ఈ భయం సాధారణంగా అందరిలోనే ఉంటుంది, మీకు నాకు ఎవరికి తేడా కాదు, నేను చెప్పాను కదా మన్స్ బేబీలోనే ఉంటుందని. అసలు లోకం అంటే ఏంటో తెలియదు, నొప్పి అంటే ఏంటో తెలియని, మన్స్ బేబీకి అది ఉంటే మనకు తెలియదా, మెచ్యూర్డ్ కదా మనం, మనకి న్యాచురల్గా ఉంటుంది. కానీ దాన్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోగలమంటే, మీరు నమ్ముకున్న స్ట్రాటజీ మీద మీకు నమ్మకం ఉందనుకోండి, దెన్ యూ కెన్ కంట్రోల్. అంటే ఓకే, నేను 1:2 ప్రకారం ట్రేడ్లు వేస్తాను, ఈ స్ట్రాటజీలో 10 ట్రేడ్లు వేస్తే ఖచ్చితంగా 4 విన్ అవుతాయి, 3 విన్ అవుతాయి, అందులోనైతే డౌట్ లేదని నమ్మకం మీకు వచ్చింది అనుకోండి, 10 ట్రేడ్లు వేస్తాం, 10 రూపాయలు పోతే 10 రూపాయలు వస్తే 20 రూపాయలు అని, 3 ట్రేడ్లు విన్ అయ్యాయి, 3 20 60 రూపాయలు వచ్చాయి, 7 ట్రేడ్లు పోయాయి, 70 రూపాయలు పోయింది 10 రూపాయలు. ఒకవేళ 4 రూపాయలు జరిగితే 4 20 80 రూపాయలు వచ్చింది, 6 10 60 రూపాయలు పోయింది, స్టిల్ వేర్ ఇంటూ ప్రాఫిట్. అంటే 6 లాసులు వచ్చిన తర్వాత కూడా స్టిల్ వేర్ ఇన్ ద ప్రాఫిట్. సో యూ కెన్ యాక్సెప్ట్ 6 లాసెస్. అంటే ఇట్లాంటి సినారియల్లో 6 లాసెస్ రానండి, నథింగ్ టు వర్రీ అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇలా వచ్చి స్ట్రైట్గా వచ్చి స్టాప్ లాస్ ఇట్టవని, టేక్ ప్రాఫిట్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చి స్టాప్ లాస్ ఇట్టవని, ఆల్ దీస్ ట్రేడ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దోస్ 6. 10 ట్రేడ్లో 4 విన్ అయితే చాలు, 6 లాస్, 6 6, ఆ 6 ఇంట్లో ఇది ఒకటి కానీ నాకేం నష్టం లేదని మీరు అనుకున్నప్పుడు, ఇక్కడ స్టాప్ లాసుల్ని దూరంగా జరపరు, ఎర్లీగా ఎగ్జిట్ అవ్వరు. యాక్చువల్లీ 2 ఇంట్లో మనకి అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఎర్లీ ఎగ్జిట్ విత్ ప్రాఫిట్స్ ఎక్స్టెండింగ్ యువర్ లాసెస్. అంటే ఇక్కడ ప్రాఫిట్స్ని లిమిట్ చేస్తున్నాం, ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఇక్కడ లాసెస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. మనకు కానీ నమ్మకం ఉంటే ఈ లాస్ 6 ఇంట్లో ఒక భాగం, 6 లాస్ట్రేడ్లు ఎలాగో మనకు తెలుసు కదా, 10 ట్రేడ్లు వేస్తే 10లో 4 విన్ అవుతాయి, 6 ఫెయిల్ అవుతాయి,
మనకు తెలుసు మన స్ట్రాటజీ ప్రకారం. ఆ ఆరింట్లో ఇదొకటని మీరు డైజెస్ట్ చేసుకుంటారు, ఆ ఆరింట్లో ఇదొకటని మీరు డైజెస్ట్ చేసుకుంటారు. సో దెన్ యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. నా నాలుగు వెళ్ళి టార్గెట్ ఇట్టామని చాలు, మిగతా ఆరు వచ్చి స్టాప్ లాస్ ఇట్టామని, ఐ డోంట్ బాదర్ అని మీకు అనిపించినప్పుడు యూ విల్ కంట్రోల్ యువర్ ఎమోషన్ విచ్ ఈస్ కాల్డ్ ఫియర్, రైట్? అందువల్ల ఏంటంటే ముందు స్ట్రాటజీ మీద మనకు నమ్మకం ఉండాలి. మనం సపోర్ట్ రెసిస్టెన్స్లు డిస్కస్ చేసాం, ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేసాం, మూవింగ్ యావరేజెస్ గురించి డిస్కస్ చేసాం, రేపు ఫ్యూచర్లో అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేస్తాం, వాట్ ఎవర్ ఇట్ మే బి. అందుకనే ఆ స్ట్రాటజీ మీద నమ్మకం మీకు ఎప్పుడు వస్తుంది? రిపోర్ట్లు తయారు చేస్తే వస్తుంది. గతంలో ఏం జరిగింది, ఇలా జరిగినప్పుడు ఎన్ని ట్రేడ్లు పడ్డాయి, ఎట్లాంటివి, 100 ట్రేడ్లు పడ్డాయి. 100 ట్రేడ్లు పడితే 100లో 40 విన్ అయ్యాయి, 60 ఫెయిల్ అయ్యాయి. టోటల్గా నెట్ ప్రాఫిట్ ఉంది, డన్, ఐఎమ్ హ్యాపీ. 100 ట్రేడ్లో 40 విన్ అయ్యాయి, 1:2లో 60 ఫెయిల్ అయ్యాయి, హ్యాపీ, నో ప్రాబ్లం. సో ఇవన్నీ 60లో భాగమే, పర్వాలేదు అని మీకు ధైర్యం వస్తుంది. ఆ రిపోర్ట్ మీ దగ్గర లేనప్పుడు ఏమవుతుందంటే భయం వేస్తుంది. ఎందుకంటే యూ టేక్ ఎవ్రీ ట్రేడ్ యాజ్ ఎన్ ఇండివిజువల్ ట్రేడ్, స్ట్రాటజీలో భాగంగా అని చూడరు, ఎవ్రీ ట్రేడ్ని మీరు ఇండివిజువల్ ట్రేడ్ కింద చూస్తారు. అందువల్లే రిపోర్ట్స్ తయారు చేసుకోవాలి అనేది. లేదు ఒక స్ట్రాటజీ అనుకున్నాం లైవ్లో, ఈరోజు ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది, ఒకవేళ ఇక్కడ బై చేసి ఉంటే ఏం జరిగి ఉండేది, లైవ్లో చూడండి, ఒక 3-4 రోజుల తర్వాత ఏం జరిగిందో చూడండి. మీరు అనుకున్నట్లు టార్గెట్ హిట్ అవుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందో వెయిట్ చేయండి, చూడండి, నోట్ ఇట్ డౌన్. ఓకే, నా స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, లేదంటే నా స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లేదు. ఒక 100 ట్రేడ్లు రికార్డ్ మెయింటైన్ చేస్తే మీ తాలూకు రిస్క్ రివార్డ్ రేషియోని బట్టి 1:2 అనుకుంటే, ఉదాహరణకి 40 విన్ అయ్యి 60 ఫెయిల్యూర్ ట్రేడ్లు ఉన్నావు, యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దట్ లాసెస్, అండ్ ఆల్ దోజ్ లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ 60. ఈ లాస్ ఓకే, ప్రాఫిట్ వరకు వెళ్ళి ఫైనల్గా వచ్చి స్టాప్ లాస్ ఇట్టావని ఇట్స్ ఎ పార్ట్, డైరెక్ట్గా వచ్చి స్టాప్ లాస్ ఇట్టావని ఇట్స్ ఎ పార్ట్. అందువల్ల మనకి మన దగ్గర ఒక స్ట్రాటజీ ఉండాలి, ఆ స్ట్రాటజీ మీద మళ్ళీ మనకు నమ్మకం ఉండాలి. అందుకనే బ్యాక్ టెస్ట్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు మూవింగ్ యావరేజ్ల దగ్గర నుండి ఎవ్రీ టైం నేను వెనక్కి వెళ్ళి చూపించడానికి రీజన్ అదే. ప్యాటర్న్స్ గురించి కూడా మనం వెనక్కి వెళ్ళి చూసాం, ఇదిగోండి ఇక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, మిమ్మల్ని స్క్రీన్ షాట్ తీయమన్నాకి రీజన్ కూడా అదే, రైట్? సో ఇది ఫియరు. మరి గ్రీడీనెస్ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? ఇదిగోండి ఫస్ట్ సినారియోలో ఎంటర్ అవుతుంది. ఇంత పడింది కదా, అప్పుడు ఏమవుతుందంటే చాలా 2000 పోవాల్సింది ఒక 20,000 30,000 లాస్కి వెళ్ళిపోయింది. ఇదంతా కవర్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇంకా మన అకౌంట్లో డబ్బులు ఉంటే ఇక్కడ పెద్ద ట్రేడ్ వేస్తాం. అంటే ముందు పోతే ఒక 2000 అనుకుని ఒక చిన్న ట్రేడ్ వేసాం, అది 30,000 లాస్కి వచ్చింది కదా. ఇప్పుడు చిన్న మూవ్ అప్ సైడ్ వెళ్తే నా 30,000 లాస్ రికవర్ అయిపోవాలి అనుకుని లాట్ సైజ్ పెంచేస్తాం. ఈ మరు ఇక్కడ ఒక లాట్ తీసుకుంటే ఇక్కడ మీరు 4 లాట్లు తీసుకుంటారు. ఎందుకంటే 4 లాట్లు కలిపి చిన్న పుష్ పైకి వెళ్ళింది అనుకోండి, టార్గెట్ హిట్ అయిపోద్ది. అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ 2000తో బయటపడాల్సింది, ఇక్కడ 20,000 పోయింది, ఇప్పుడు 4 లాట్లు తీసుకున్నారు, ఒక 4 గుంతుల్లో వంతు మార్కెట్ పైకి పుష్ అయింది అనుకోండి, ఇవి 4 లాట్లు కదా. ఈ లాస్ అంతా కవర్ అయిపోగా, 20,000 లాస్ కవర్ అయిపోగా ఓహో 5-10,000 ప్రాఫిట్లో ఉంటుంది మళ్ళీ. కానీ అక్కడ నుండి ఇంకొద్దిగా పావలా వంతు కిందకి పడింది అనుకోండి, అయిపోయింది సినిమా. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఇవే ఎక్కువ మార్పులు జరుగుతుంటాయి, మీకు అనుకూలంగానే ఎక్కువ జరుగుతుంటాయి. ఇక్కడ ఇలా ఎగ్జిట్ అయిపోతుంటారు కదా, ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ కిందకి పడుతుంటుంది, అబ్బా నేను మంచి పని చేశాను, ఎగ్జిట్ అయిపోవడం మంచిదైంది అనుకుంటుంటారు. ఇక్కడ కూడా స్టాప్ లాస్ల వరకు వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటాయి మీరు స్టాప్ లాస్ తీసేయడం వల్ల. అమ్మయ్యా స్టాప్ లాస్ పెడితే అనవసరంగా స్టాప్ లాస్ హిట్ అయిపోయేది, స్టాప్ లాస్ పెట్టకపోవడం వల్ల నేను సేవ్ అయ్యానని కూడా అనుకుంటుంటాం. కానీ ఇవి ఏమవుతాయంటే మీరు 100 ట్రేడ్లు వేస్తే 100లో 90 ట్రేడ్లు మీకు అనుకూలంగానే ఉంటాయి, ఆ 10 ట్రేడ్లు మాత్రం అకౌంట్లు జీరోలు చేస్తుంటాయి. 100లో 90 విన్ అవుతాయి. సో దట్ మీరేమనుకుంటారంటే అదే కరెక్ట్ స్ట్రాటజీ అనుకుంటాం, ఎర్లీగా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడమే కరెక్ట్ అనుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ని ఎక్స్టెండ్ చేయడమే మంచిది, మంచిదయ్యింది, లేదంటే ఆ స్టాప్ లాస్ హిట్ అయిపోయేది,
ఎందుకంటే ఇలాగే జరిగినప్పుడు ఈ సిచ్యువేషన్ లో మీరు స్టాప్ లాస్ ఇక్కడ జరిపారు అనుకోండి, ఇది ఎక్కడి నుండి రివర్స్ అయిపోతుంది కదా. ఓకే, స్టాప్ లాస్ జరగకపోవడం వల్ల మంచిది అయింది, లేకపోతే అనవసరంగా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది అనుకుంటాం. కానీ 100లో 90 సార్లు మీరు చెప్పి మీరు అనుకున్నట్లే జరుగుతుందండి, నో డౌట్. 10 సార్లు మాత్రం మీరు అనుకున్నట్లు జరగదు, ఇంకా కొలాప్స్ అయిపోతుంటుంది మార్కెట్, లేదంటే పై పైకి వెళ్ళిపోతుంటుంది, ఈక్విటీ జీరో అయిపోతుంది. ఓకే, అందువల్ల ఇటువంటిప్పుడు ఏంటి, యావరేజ్లు చేయడానికి చూస్తాం. ఇదొకటి గ్రీడీనెస్ కారణమైతే, ఇంకొక గ్రీడీనెస్ ఏంటంటే నేను ఏవేవైతే చెప్పానో, సపోర్ట్ పర్ఫెక్ట్, ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది, లాంగ్ టర్మ్ సపోర్ట్ ట్రెండ్ లైన్ సపోర్ట్ మ్యాచ్ అయ్యింది, బ్రహ్మాండంగా ఉంది, మూవింగ్ యావరేజ్ కూడా బై చెప్తుంది, సరిగ్గా అదే టైంలో ప్యాటర్న్ ఫామ్ అయింది, బా దీన్ని మించిన ప్యాటర్న్ ఇంక జీవితంలో రాదు. బెస్ట్ అంటే బెస్ట్ ఇదే. ఇంత పెద్ద బెస్ట్ ట్రేడ్ సెటప్ లో కూడా మళ్ళీ ఆ 1% 2% రిస్క్ ఏంటి, ఒక 10% చేస్తాను, ఒక్కసారి దడ్డమని 10% సింగిల్ ట్రేడ్ లో ప్రాఫిట్ తీస్తాను అనుకుంటాం. ఎందుకంటే యూ బిలీవ్ దట్ దట్ ఈస్ ఎ పెర్ఫెక్ట్ ట్రేడ్. అసలు ఇంత పెర్ఫెక్ట్ ట్రేడ్ వచ్చినప్పుడు కూడా ఇంకా కన్జర్వేటివ్ 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 డబ్బులు ఎప్పుడు వస్తాయి అనుకొని పెద్ద ట్రేడ్ వేస్తాం, అన్ఫార్చునేట్లీ అదే కిందకి పడిపోతుంటుంది లేదా క్లాస్లోకి వెళ్తుంది. ఇగోండి ఇప్పుడు ఇది సపోర్ట్ అనుకుంటాడు కదా ఒక పర్సన్, ఈ సపోర్ట్ని దీన్ని సపోర్ట్ అనుకున్నాడు, ఇక్కడ ఏదో మొత్తం మీద అన్ని అనుకూలించాయి అతనికి, ఒక మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటాడు, 200 మూవింగ్ యావరేజ్, 100 ఓకే. సపోజ్ ఇప్పుడు ఇక్కడ బై చేశాడు అనుకుందాం ఉదాహరణకి, ప్రీవియస్ సపోర్ట్ ఇక్కడ ఏదో మ్యాచ్ అయ్యింది, ఈ లైన్ని మ్యాచ్ చేసుకున్నాడు ఎందుకో సపోజ్ ఇలాగా, రైట్, దీన్ని ఈ గ్యాప్ ఉంది కదా దీన్ని మ్యాచ్ చేసుకున్నాడు, మ్యాచ్ చేసుకుంటే ఇక్కడ సరిగ్గా ఇక్కడికి వచ్చింది, సపోర్ట్ని టచ్ అయ్యింది, ఒక హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయింది, హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయితే మళ్ళీ రెడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గ్రీన్ ఇక్కడ ఫామ్ అయింది, ఓవరాల్గా కొద్దిగా చూడడానికి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది, మూవింగ్ యావరేజ్ కూడా సరిగ్గా అక్కడే వచ్చింది, పెర్ఫెక్ట్ మూవింగ్ యావరేజ్ నుండి బౌన్స్ అవుతుంది, ఇక్కడ కూడా చిన్నది ఫేక్ వచ్చి మళ్ళీ బౌన్స్ అయిపోయింది కదా, ఇక్కడ కూడా సేమ్ అలాగే కిందకి ఫేక్ వచ్చి మళ్ళీ బౌన్స్ అయ్యింది, సో దాట్ ఐ క్యాన్ బై హియర్, ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే బై చేసి జనరల్గా అయితే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాలి. ఓకే, కానీ ఇక్కడ ఏమైంది, కన్ఫ్లుయెన్స్ అంటాం దీన్నే, అన్నీ అనుకూలించేసాయి, సపోర్ట్ ఉంది, ఇంకా ఈవెన్ మీరు ట్రెండ్ లైన్ ఒకవేళ డ్రా చేశారు అనుకోండి ఇలాగా, ఎస్ బ్యూటిఫుల్ పర్ఫెక్ట్, చూసారా, లాంగ్ టర్మ్ సపోర్ట్ ట్రెండ్ లైన్ సపోర్ట్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్, మూడు సపోర్ట్ల దగ్గర మీకు ఒక హ్యామర్ ఫామ్ అయింది, తర్వాత ఒక మార్నింగ్ స్టార్ లాంటి ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇంకేం కావాలి ఇక్కడ, ఇక్కడ బై చేస్తాం సపోజ్ ఇక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఇక్కడ బై చేస్తే ఎంత చిన్న ఇంత ఇంత పెర్ఫెక్ట్ మూడు సపోర్ట్లు, శ్రీనివాస్ గారు ఆల్రెడీ చెప్పారు సింగిల్ సపోర్ట్ కంటే డబుల్ సపోర్ట్ ఇంకా స్ట్రాంగ్, త్రిబుల్ సపోర్ట్ ఇంకా స్ట్రాంగ్, మూడు సపోర్ట్లు ఉన్నాయి ఇక్కడ, బ్రేక్ అవడం జరిగే పని కాదు అనుకొని పెద్ద లాట్ అవుట్ వేసేస్తాను, దడ్మని చిన్న మూవ్ వస్తే చాలు ఒక 20% తీసేస్తాను ప్రాఫిట్, అది ఏమైపోద్ది ఇలా కొలాప్స్ అయిపోయింది, అంటే సింగిల్ ట్రేడ్లో మొత్తం జీరో అయిపోద్ది. అంటే దానిక ఒక సింగిల్ ట్రేడ్లో 2%కి మించి రిస్క్ తీసుకోవద్దు అన్నాం, ఇక 20% రిస్క్ తీసుకుంటారు, ఎందుకంటే 1:1 వెళ్ళినా 20% ప్రాఫిట్ వచ్చేస్తుందని, అది ఇలా కిందకి పడితే ఈక్విటీ జీరో అయిపోతుంది, దట్ ఈస్ గ్రీడీనెస్. ఓకే, అందువల్ల ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో అది ఎంత మంచి సెటప్ కానివ్వండి, సింగిల్ ట్రేడ్లో 2%కి మించి రిస్క్ తీసుకోకూడదు, మ్యాక్సిమం ఈజ్ 2%. అది ఎంత పెర్ఫెక్ట్, మీకు దీన్ని మించిన ట్రేడ్ సెటప్ ఇంకా నాకు జీవితంలో దొరకదు, నభూతో నభవిష్యత్తే అనుకోండి, బట్ డోంట్ ఇంక్రీజ్ యువర్ రిస్క్ టు మోర్ దాన్ 2%, రైట్. అది చేసినప్పుడు ఏమవుతుందంటే గ్రీడీని కంట్రోల్ చేసుకుంటే ఇట్లాంటి మేజర్ లాసెస్ నుండి బయటపడతాం. నేను ఎప్పుడు డ్రైవింగ్ ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను, ఓ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళడానికి ట్రాఫిక్ చాలా క్లియర్గా ఉంది, హైవే ఏమీ లేదు అనుకొని మనం 100 స్పీడ్లో వెళ్ళాం అనుకోండి, బైక్ మీద చెప్తాను, కారులో 200 వెళ్ళాం అనుకోండి, ట్రాఫిక్ క్లియర్గా ఉంది, ఏం అడ్డు లేవు, ఎక్కడో చిన్న రాయి పిక్క తగిలింది అనుకోండి, బండి ఎగిరి పడుతుంది ఎక్కడో,
ఓకే, ఎందుకంటే ఆ 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఈ స్పీడ్లో వెళ్తే హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు. గంట సేపు బండి మీద ఎవడు కూర్చుంటాడు, బోర్ కొడుతుంది. అరగంటలో వెళ్ళిపోయవచ్చు కదా, ట్రాఫిక్ చాలా క్లియర్గా ఉంది. కానీ అంత బాగుంటే పర్వాలేదు, ఆ స్పీడ్లో మనకి కనిపించదు. చిన్న రాయి పెక్కున్నా ఆ స్పీడ్కి వచ్చేసరికి టైర్ ఎగురుతుంది, ఎక్కడో పడతాం వెళ్ళి. అందువల్ల నో నథింగ్, అది ఎంత పెర్ఫెక్ట్ ట్రేడ్ సెటప్ కానివ్వండి, యూ హ్యావ్ టు స్టిక్ టు యువర్ రూల్స్. అది గ్రీడీనెస్. సో ఫియర్ ఎలా ఎంటర్ అవుతుందో మనకు ఆల్రెడీ తెలిసిపోయింది, గ్రీడీనెస్ ఎప్పుడు ఎంటర్ అవుతుందో తెలిసిపోయింది. ఇగో ఇందానికి చెప్పిన ఆ బైక్ ఎగ్జాంపుల్లోనే, యాక్సిడెంట్ ఎగ్జాంపుల్లోనే ఆల్రెడీ వచ్చేసింది. ఇగో ఏంటంటే జనరల్గా వాటమని ఎప్పుడు ఎవరు కూడా తట్టుకోలేరు. నా ట్రేడింగ్లో లాస్ అనేది ఇట్ట ఉండకూడదు, స్టాప్ లాస్ అనేది ఉండకూడదు అనుకుంటాడు వ్యక్తి. నేను నష్టపోవడమా, నా నేను ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత అది లాస్లోకి వెళ్ళడమా, అందుకని స్టాప్ లాస్లు పెట్టరు. ఏం చేస్తుంటారంటే, చాలామంది ఎక్కువ ఫారెక్స్లో చూస్తుంటాం, ఒక ట్రేడ్ తీసుకోవడం, ఒక 2-3 పాయింట్లతో ఎగ్జిట్ అయిపోవడం, స్టాప్ లాస్లు ఉండవు, ఇంకా 1000 2-3 పాయింట్లతో ఎగ్జిట్ అయిపోవడం, ఇంకా అది ఎంతటి కిందకి పడినండి, ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ పైకి వెళ్ళింది కదా. 100లో 98 ట్రేడ్లు విన్ అవుతాయి వితౌట్ స్టాప్ లాస్. ఆ 2 మాత్రం మరి ఇంక మళ్ళీ ఆ డిస్టెన్స్కి ఎప్పుడు వెళ్ళావు. ఇంకా ఇప్పుడు మళ్ళీ నిఫ్టీ గురించే మాట్లాడుకుందాం, ఇక్కడ బై చేసినాడు పరిస్థితి ఏంటి స్టాప్ లాస్ లేకుండా? ఎందుకంటే ఇక్కడ ఒకటి సెల్ చేస్తానంటే ఎవడో ఒకటి బై చేశాడు కదా. ఇక్కడికి వెళ్ళిందంటే, టిప్కి వెళ్ళిందంటే అక్కడ వరకు ఎవడో ఒకటి బయర్ ఉన్నాడు కదా. ఆ టిప్లో బై చేసినాడు ఒకడు ఉన్నాడు పాపం, ఈ టిప్లో బై చేసినాడు ఒకడు ఉన్నాడు. అఫ్ కోర్స్ స్టాప్ లాస్ పెడితే కొద్దిగా దయతో బయట పడిపోతాడు. ఈ లాస్ అందరూ డిఫరెంట్ 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 బయ్యర్స్ షేర్ చేసుకుంటారు, కానీ వాడు స్టాప్ లాస్ పెట్టకపోతే మొత్తం నష్టం అంతా అదే. ఈ టిప్లో బై చేసిన తర్వాత మిగతావన్నీ ఇక్కడ నుండి 2 రూపాయలు 2 రూపాయలు 2 రూపాయలు 2 పాయింట్లు నిఫ్టీలో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, బాగానే ఉంది. ఇక్కడ మళ్ళీ 2 రూపాయల కోసం 2 పాయింట్ల కోసం మళ్ళీ బై చేశాడు, అది మళ్ళీ వెనక్కి వెళ్ళలే. ఇవన్నీ ప్రాఫిటబుల్ ట్రేడ్సే, ఎవ్రీ ట్రేడ్ ఇస్ ప్రాఫిట్. కానీ ఇది మాత్రం అకౌంట్ 0 అయిపోతుంది. ఇది ఇగో, లాస్ని భరించండి, లాస్ని యాక్సెప్ట్ చేయరు. ఎవరు చేయరంటే వాళ్ళ దగ్గర ఒక స్ట్రాటజీ లేనప్పుడు, ఆ స్ట్రాటజీ రిపోర్ట్ దగ్గర లేనప్పుడు, అప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతుంటాయి. అలా కాకుండా ఎన్ని లాసులు రాని, ఎన్ని లాసుల తర్వాత కూడా ఫైనల్లీ ఐ మీన్ ప్రాఫిట్ అని అనుకున్నప్పుడు లాసెస్ని పార్ట్ ఆఫ్ ట్రేడింగ్గా యాక్సెప్ట్ చేస్తాడు. అసలు ఒక విధంగా ఆ పెర్సన్ ఏంటంటే కంప్లీట్ ఇమ్మెచ్యూర్డ్ ట్రేడర్ కింద తీసిపడేయచ్చు. స్టాప్ లాస్లు ఉండదు, ప్రతి ట్రేడ్ హిట్ అవ్వాలనుకుంటున్నాడంటే నాకు యాక్చువల్లో కొంతమంది అడుగుతుంటారు. ఈవెన్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో కూడా కొంతమంది నాకు అడిగిన వాళ్ళు ఉన్నారు. మీరు నా వీడియోస్ మనం చూస్తున్నారు కదా, అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ చెప్తాను అంటున్నారు కదా సార్, అది మంచి స్ట్రాటజీ అంటారు, 100% గ్యారంటీయా అంటాడు. 100% గ్యారంటీ అయితే ఒక 1 అవర్ 1 వీక్ కోర్సు 1 కోటి రూపాయలు ఛార్జ్ చేసినా పే చేయడానికి రెడీగా ఉంటారు, 100% గ్యారంటీ అయితే. ఆస్తులు అన్నీ అమ్మేసైనా 1 కోటి రూపాయలు 2 కోట్లు పట్టుకుంటే 1 కోటి రూపాయలు నాకు పే చేసి మిగతా 1 కోటి రూపాయలతో ట్రేడింగ్ చేసుకుంటే 100% గ్యారంటీ కదా, లాస్ అనేది జరగదు కదా. ఒక ట్రేడ్ వేసాం 1 కోటి 2 కోట్లు అయ్యింది, 2 కోట్లు మళ్ళీ వేసాం, 2 కోట్లు 4 కోట్లు అయ్యింది, 4 కోట్లు ఎందుకంటే దేర్ ఇస్ నో లాస్ కదా. 100% గ్యారంటీ అంటున్నప్పుడు ఇంక మీరు రిస్క్ ఎందుకు భయపడతారు? ఈ 1 కోటి 100 కోట్లు అయినప్పుడు కూడా మళ్ళీ 100 కోట్లు బెట్ట కాస్తారు. ధర్మరాజు పాచికల్లో నన్ను మించినోడు ఎవడు లేడు అనుకుని ఉన్న రాజ్యాన్ని అంతటి ఒక్కసారి వడ్డేశాడు. ఏం ఒక్కొక్క సామంత రాజ్యాన్ని వడ్డొచ్చు కదా, ఒక 10 సామంత రాజ్యాలు వడ్డే లోపు ఎక్కడో మోసం జరుగుతుందని అర్థమవుతుంది కదా. ఉన్నదంతా ఒకసారి వడ్డేశాడు, పోయింది. తన్నదమ్ములు పెట్టాడు, పోయింది. భార్యను పెట్టాడు, పోయింది. ఓకే, సో అది ఎప్పుడు, అందువల్ల ఏంటంటే అక్కడ మనకి ఆ ఇమ్మెచ్యూర్డ్నెస్ ఉన్నప్పుడు మాత్రమే అటువంటి పనులు చేస్తాం, లేదనుకుంటే యూ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. అందువల్ల రిపోర్ట్ నేను మన లాస్ట్ టైం, ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ రిపోర్ట్ ఇది, ఇది అసలు దీని గురించి ఐఎమ్ నాట్ బాదరింగ్, ఐఎమ్ మేకింగ్ యూ హౌ టు ప్రిపేర్ ది రిపోర్ట్ అని అనడానికి రీజన్ అదే. మీరు ఏ స్ట్రాటజీ తీసుకోండి, లాసెస్ ఆర్ కామన్, 100% అనేది ఉండదు. నేను వేరే మా మీటింగ్లో వెళ్ళినప్పుడు నాకు నవ్వొచ్చింది, హీ వాజ్ మై ఫ్రెండ్ ఆల్సో, జ్యోతిష్కి అనమాట,
ఇంకొక వ్యక్తితో మాట్లాడుతుంటే నోరు ఉండబాటగా గ్యారంటీయా 100% అంటాడు. జ్యోతిష్కుడు అతను చెప్పేదానికి గ్యారంటీ ఉందేమన్నా నవ్వుకున్నాను. కాకపోతే ఆల్రెడీ హీ వాజ్ ఎ ఫ్రెండ్ సో ఇంకా అంతకంటే ఎక్కువ గ్యారంటీ ఎక్కడ ఉండదండి అనేసి నవ్వి సూరుకున్నా. చెప్తున్నా అందువల్ల గ్యారంటీ ఉంటే మీ తలొక టోటల్ ప్రాపర్టీని బెట్ చేస్తారు మీరు అక్కడ, గ్యారంటీ అనేది ఉంటే. సో దేర్ ఇస్ నో గ్యారంటీ. అట్లాంటప్పుడు రిస్క్ ఎందుకు పెంచాలి? ఎక్కడ హోలీ గ్రెయిల్ స్ట్రాటజీ అనేది ఉండదు, హోలీ గ్రెయిల్ సిస్టమ్ అనేది ఉండదండి. ఉంటే అందరూ దాన్నే ఫాలో అయిపోతారు, అందరూ దాన్నే ఫాలో అయిపోతే మళ్ళీ లూజ్ అయినాడు ఎవరు? అంటే ఇఫ్ యు వాంట్ టు విన్ ఎవరో ఒకరు లూజ్ అవ్వాల్సిందే. సో ఇక్కడ ఓన్లీ పాయింట్ ఏంటంటే ఈ ఎమోషన్స్ ఎవరైతే కంట్రోల్ చేసుకోలేరో వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్లో ఎంత బెస్ట్ అయినా సరే దే లూజ్ దేర్ మనీ. మీకు టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ ఒక మాదిరిగా ఉన్నా సరే యు ఫాలో దిస్ డిసిప్లైన్ యూ విల్ విన్. సిస్టమేటిక్గా వెళ్ళిపోతుండాలి అంతే, రైట్? అందువల్ల గ్రీడీనెస్ అనేది మనకి ఎప్పుడు ఎంటర్ అవుతుందో మనం చూసుకోవాలి, ఇగో ఎప్పుడు ఎంటర్ అవుతుందో మనకి అర్థం అవ్వాలి. లాస్ని యాక్సెప్ట్ చేయట్లేదంటే ఇగో ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ ఉంటే లాస్ని యాక్సెప్ట్ చేయట్లేదంటే ఇగో ఎంటర్ అవడం కాదు, ఇగో ఉంటేనే లాస్ని యాక్సెప్ట్ చేయం. ఓకే. అండ్ యాంగర్ ఇందాక చెప్పినట్లే ట్రేడ్ హిట్ అయ్యేసరికి మార్కెట్ మీద కోపం, హ్యాట్ నా ట్రేడ్ని లాస్ చేస్తావా, నీ అంత చూస్తానుండు. ఇప్పుడు 1000 రూపాయలు పోయింది కదా, విత్ ఇన్ మినిట్స్లో లేదంటే విత్ ఇన్ అవర్స్లో 1000కి 10,000 నేను తీయకపోతే అప్పుడు చూపిస్తాను అనుకుని లాట్ సైజ్ పెంచేస్తాం. ఎందుకంటే పోయింది కదా, ఈ 1000కి 1000 ఇప్పుడే తీస్తాను చూడని చెప్పేసి ఏం చేస్తామంటే పెద్ద లాట్ వేసి చిన్నది నువ్వు మూవ్ అవ్వు చాలు, నా మనీ నాకు ఎక్కడికి పోదు అని చెప్పేసి ఏం చేస్తారు, యాంగర్ అన్నమాట, మార్కెట్ మీద కోపం. ఓకే, నో, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. లాస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఓన్లీ పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే స్ట్రాటజీలో పెట్టుకున్నారో ఆఫ్టర్ మీటింగ్ సమ్ లాసెస్ ఇన్ నెంబర్ ఆఫ్ లాసెస్ ఫైనల్గా మీరు ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఉందా లేదా. ఉందంటే ఆల్ దీస్ ఆర్ కామన్. అది ఎప్పుడైతే మీకు వచ్చిందో స్టబ్బర్ని ఉండిపోతారు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మేబీ. టేక్ ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళిందా, మళ్ళీ రిటర్న్ జరుగుతుందా, జరగని, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై లాస్ట్ ట్రేడ్. స్టాప్ లాస్కి దగ్గరికి వెళ్ళిపోతుందా, ఓకే హిట్ అవ్వని, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై లాస్ట్ ట్రేడ్. నా 100 ట్రేడ్లు 60 ట్రేడ్లు ఇది ఒక ట్రేడ్ ఇది. ఇంకా అక్కడ నుండి ఏంటంటే టార్గెట్ పెట్టామా, స్టాప్ లాస్ పెట్టామా, ఏదో ఒకటి హిట్ అయిందా, దట్స్ ఇట్. ఓకే, ఇది అయితే దీన్ని నేను చెప్పిన దాన్ని కరెక్ట్ కాదన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నిజానికి కరెక్ట్ కూడా, అంటే కరెక్ట్ కాకపోవచ్చు కూడా. ఇప్పుడు మనం 1:5, 1:10 టార్గెట్ పెట్టుకుంటాం ఇలాగా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎక్కడో మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది, చిన్న స్టాప్ లాస్ ఇక్కడ కిందన పెట్టుకుంటాం, ఇదంతా టార్గెటే, మొత్తం చెప్పలేకపోయినా ఇదైతే టార్గెటే ఇక్కడ నుండి. సో 1:5 వచ్చింది అనుకుందాం, కానీ స్ట్రైట్కి వెళ్ళిపోయి టార్గెట్ హిట్ అయిపోవచ్చు కదా, హిట్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఏంటంటే ట్రేడ్ మేనేజ్మెంట్, కొద్ది ఎక్కువ ఫండ్ ఉన్నప్పుడు సపోజ్ నా దగ్గర 10 లక్షల రూపాయలు ఉంది, ఒక లాట్ తీసుకునే బదులు 2 లాట్లు తీసుకుంటాను. ఒక లెవెల్ స్టాప్ లాస్కి 1:2 వచ్చేసరికి ఒక ట్రేడ్ని ఒక లాట్ని క్లోజ్ చేస్తాం, రెండో లాట్ని టార్గెట్ వరకు మెయింటైన్ చేస్తాం. అప్పుడు ఎంట్రీని ఏం చేస్తాం, ఈ స్టాప్ లాస్ని ఎంట్రీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టేస్తాం. అంటే జస్ట్ లైక్ ఓకే ఇవన్నీ తీసేద్దాం. ఓకే, సపోజ్ ఇక్కడ మనం బై చేసాం, బై చేసి ఇది టార్గెట్ పెట్టుకున్నాం మనం. ఓకే, ఇది స్టాప్ లాస్. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ మన టార్గెట్లో 50%కి వెళ్ళేసరికి అలా ఒక ట్రేడ్ని ఎగ్జిట్ అయిపోతాం. ఒక లాట్ ఇక్కడ 2 లాట్స్ తీసుకున్నాం, ఇక్కడ ఒక లాట్ ఎగ్జిట్ అయిపోయి ఈ స్టాప్ లాస్ ఉంది కదా, ఈ స్టాప్ లాస్ని ఇక్కడికి జరిపేస్తాం, ఎంట్రీ దగ్గరికి జరిపేస్తాం. అంటే 2 ట్రేడ్లో ఒక ట్రేడ్ ఇక్కడ ఆల్రెడీ ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోయాం. ఒకవేళ ఇప్పుడు సెకండ్ ట్రేడ్ వెనక్కి వచ్చింది అనుకోండి, ఈ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, అంటే ఎంట్రీ అంటే బ్రేక్ ఈవెన్. ఒక లాట్లో మాత్రం ఆల్రెడీ మనకు ప్రాఫిట్ వచ్చేసింది. ఒకవేళ ఇంకా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఎక్కడ ఎగ్జిట్ అవుతాం, రెండో ట్రేడ్ని, రెండో లాట్ని ఎక్కడ ఎగ్జిట్ అవుతాం,
అప్పుడు ఏమవుతుందంటే దీన్ని రైడింగ్ ద ప్రాఫిట్స్ అని అంటాం, అంటే ప్రాఫిట్స్ ని. ఒకవేళ లేదు ఇంకా మీ దగ్గర ఎక్కువ ఫండ్ ఉంది, మూడు లాట్లు తీసుకున్నారు, నెక్స్ట్ ఇది మీరు ఒక టార్గెట్, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూపిస్తాను మీకు, ఏదో ఒక కారణం వల్ల ఇక్కడ బై చేశారు అనుకోండి, ఇదొక టార్గెట్, ఇదొక టార్గెట్, ఇదొక టార్గెట్, మూడు టార్గెట్లు. ఇంకా కాన్ఫిడెన్స్ ఇంకా మనకి, ఒకవేళ మీ ట్రేడ్ సెటప్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే ఎప్పుడైనా ఒకప్పుడు రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాల్సిందే కదా, లాంగ్ టర్మ్ లో ఇంకా పైకి వెళ్తుందని కూడా పెట్టుకోవచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు మనం నిఫ్టీలో ఉన్నాం, నిఫ్టీ మనం చేయలేం కానీ సపోజ్ ఇప్పుడు ఇదిగోండి పొజిషనల్ ట్రేడర్ క్యాష్ మార్కెట్లో, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఒకవేళ బై చేసాం అనుకుందాం, లాంగ్ టర్మ్ సపోర్ట్ ఆల్రెడీ నా జోన్ ఇది, కాకపోతే చిన్నది చాలా స్పీడ్గా వచ్చింది, జనరల్గా అయితే నేను తీసుకోను కానీ చెప్తున్నా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది కిస్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది, కాకపోతే చిన్నది కిందకు వచ్చింది, అందుకనే చిన్న బఫర్ పెట్టుకోమండడానికి రీజన్ అదే, అజ్యూమింగ్ చేస్తున్నా చూడండి. ఓకే చూడండి, చిన్నది కిందకు వచ్చింది అది, అందువల్లే ఎప్పుడు కూడా మరీ ఎగ్జాక్ట్ కాకుండా కొద్దిగా కిందన పెట్టుకోండి, బఫర్ పెట్టుకోండి అంటున్నాను. ఓకే ఇదేమైంది, ఇప్పుడు ఇక్కడ నుండి ఆల్రెడీ కొంత ప్రాఫిట్ ఇచ్చింది, ఇక్కడికి వస్తే అంటే యాక్చువల్లీ ఇక్కడ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ ఎంత, ఒక 3 రూపాయలు 50 పైసలు, అంటే ఒక 4 రూపాయలు స్టాప్ లాస్ పెడతాం, 4 రూపాయలు ఆల్రెడీ టార్గెట్ ఇచ్చింది, అంటే 1:1 ఆల్రెడీ హిట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎంత పడింది కదా, ఇప్పుడైనా అది పైకి వెళ్లాల్సిందే, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఇది, నెక్స్ట్ టార్గెట్ ఇది, ఇంకా బ్రేక్అవుట్ అయ్యి ఇంకా పైకి వెళ్ళొచ్చు. అప్పుడు మీరు ఒక 4 లాట్లు తీసుకున్నారు అనుకోండి, లేదంటే క్యాష్ మార్కెట్లో ఒక 1000 షేర్లు తీసుకున్నారు అనుకోండి, 300 మీద ఒక 3 లక్షల రూపాయలు పెట్టి తీసుకున్నారు అనుకుందాం క్యాష్ మార్కెట్లో, అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ తీసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి 250, లేదంటే ఇక్కడ 4 రూపాయలు స్టాప్ లాస్ కదా, ఒక 8 రూపాయలు 10 రూపాయలు, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి అలా ముందు ఒక 200 షేర్లు ఎగ్జిట్ అయిపోతారు, ఇంకా 800 ఉన్నాయి, ఇక్కడ ఒక 200 ఎగ్జిట్ అవుతారు, ఇంకా 600 ఉన్నాయి, ఇక్కడ ఒక 200 ఎగ్జిట్ అవుతారు, ఇంకో 400 ఉంటాయి, అవి బ్రేక్అవుట్ అయితే ఇంకా వచ్చుతారు. ఓకే దీని ఏంటి, రైడింగ్ ద ప్రాఫిట్స్, అంటే ఒకసారి ఒక లెవెల్లో ఎగ్జిట్ అయినప్పుడల్లా స్టాప్ లాస్ నెక్స్ట్ లెవెల్కి తెచ్చేస్తుంటాం, అంటే ఇక్కడ మీరు ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారో స్టాప్ లాస్ వీటిలన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, అంటే ఇప్పుడు ఈ 400 వెనక్కి వచ్చి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యి అనుకోండి, ఇక్కడ మీరు బై చేశారు కదా, స్టిల్ ప్రాఫిట్ మళ్ళీ, అది మీరు బై చేసింది 300 దగ్గర బై చేశారు అనుకుందాం, ఇక్కడికి వెళ్ళిన తర్వాత 330కి వెళ్ళిన తర్వాత కొన్ని ఎగ్జిట్ అయ్యి ఇంకా ఉంచారు మీకు ఇక్కడ వరకు వెళ్తుందని, సపోజ్ ఇక్కడ వరకు వెళ్ళి 350 వరకు వెళ్ళి వెనక్కి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి 330 దగ్గర, మీరు వాస్తవానికి కొన్నది 300 కదా, అది కూడా ప్రాఫిట్లోనే ఉంటుంది. ఓకే దీన్ని ట్రేడ్ మేనేజ్మెంట్ అంటే మల్టిపుల్ ట్రేడ్స్ ఒకవేళ తీసుకోగలిగితే, మన దగ్గర ఫండ్ ఉండి ఎక్కువ లాట్లు తీసుకోగలిగినట్లయితే వీ కెన్ యూజ్ దిస్ ఫెసిలిటీ. అలా కాకుండా తక్కువ ఫండ్ ఉన్నప్పుడు సింగిల్ ట్రేడ్ పెట్టుకున్న సింగిల్ లాటే తీసుకోగలిగినప్పుడు మాత్రం చేయగలిగేది ఏం లేదు, అట్లాంటప్పుడు సింపుల్గా 1:1, 1:2, 1:3 మన తాలూకా ట్రేడ్ సెటప్ను బట్టి మనం బై చేసి పెట్టుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఇక్కడ మీకు ఇది చూసుకుంటే స్టాప్ లాస్ 4 రూపాయలు పెట్టుకుంటే ఇది ఎంత, ఇది 35 రూపాయలు ఉంది, అంటే 30 రూపాయల వరకు టార్గెట్కి వెళ్ళొచ్చు అనమాట, అంటే 1:7 రిస్క్ రివార్డ్ ఇది, పోతే 4 రూపాయలు వస్తే 28 రూపాయలు. కానీ సింగిల్ లాట్ తీసుకున్నప్పుడు ఏం చేయలేము, కానీ మల్టిపుల్ లాట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మధ్యలో 15 రూపాయల దగ్గర ఒక లాట్ ఎగ్జిట్ అయిపోయి 30 రూపాయల దగ్గర ఇంకొక లాట్ ఎగ్జిట్ అయిపోయి మనం రెండు లాట్లు తీసుకుంటే హ్యాపీ. ఇది ట్రేడ్ మేనేజ్మెంట్, ట్రేడ్ మేనేజ్మెంట్లోకి వస్తుంది. సో ఎప్పుడైతే అంటే టార్గెట్ వరకు 100% ఉంచడానికి భయపడేటప్పుడు ఇలాగ మల్టిపుల్ లాట్స్ తీసుకొని ఒకటి ముందు ఎగ్జిట్ అయిపోయి రెండో దాన్ని స్టాప్ లాస్ని బ్రేక్ ఈవెన్ ఎక్కడైతే ఎంటర్ చేసాం అక్కడే జరిపేస్తాం, ఇంకంతే మార్కెట్ ఏమైపోయిన మనకు వచ్చిన నష్టం ఏం లేదు. ఓకే ఇది ట్రేడ్ మేనేజ్మెంట్లోకి వస్తుంది. ఫండ్ ఉన్నప్పుడు చేయగలం, ఫండ్ ఎక్కువ లేకపోతే చేయలేం. అఫ్ కోర్స్ మనం ఫారెక్స్ చేయట్లేదు కానీ ఫారెక్స్ గురించి మాట్లాడుకుంటే అక్కడ చిన్న చిన్న లాట్లు ఉంటాయి, 0.01 ఒక $1000 ఉంటే 0.1 తీసుకొని మిడిల్లో 2.02, 0.02 ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ మనకి లాట్ సైజ్ ఉందని కదా, దాని గురించే కదా మాట్లాడడం, లాట్ సైజులు ఎందుకు అంత పెద్ద పెద్ద పెట్టేశారు. ఇప్పుడు నిఫ్టీ 75 పెట్టిన బదులు 10 పెట్టారు అనుకోండి, ఒక నిఫ్టీ లాట్ తీసుకో బదులుగా 5 లాట్లు తీసుకుంటాం, 5 లాట్లు తీసుకొని ఒక లెవెల్లో 2 ఎగ్జిట్ అయిపోతాం, ఇంకో రెండు ఎగ్జిట్ అవుతాం, ఇంకా 1 దాన్ని రైట్ చేస్తుంటాం, నీ ఇష్టం ఎంతవరకు వెళ్తావు వెళ్ళని. సో మన ఓపిక ఇక్కడ బై చేస్తే ఇదంతా ప్రాఫిట్, ఇంకా ఏమో 12,000 ఎలా బ్రేక్అవుట్ అవుతుంది, 13,000కి వెళ్తుందేమో వెయిట్ చేస్తాం. ఓకే అఫ్కోర్స్ దీనికి ఎక్స్పైరీ ఉంటుంది నిఫ్టీలో,
నిఫ్టీలో ఏ మంత్కి ఆ మంత్ ఎక్స్పైర్ అయిపోతే, అదే నిఫ్టీ గురించి కాదు, స్టాక్స్లోనైతే మనం ఇప్పుడు ఇలా ఇదే అనుకుంటే ఇంతవరకు మీరు రైట్ చేయొచ్చు. అది రైట్. సో ఇది మనీ మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్ అండి. ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ ఆల్ దీస్ ఎమోషన్స్. ఓకే, వీటిని ఎప్పుడు ఏది ఎంటర్ అవుతుందో మనకు తెలియాలండి. ఇప్పుడు ఈ సినారియోలో సపోజ్ ఇలా వెనక్కి వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో అని భయం వేసింది, స్టాప్ లాస్ రిమూవ్ చేసేయాలి అనిపించింది, వెంటనే మీకు అర్థం అవ్వాలి ఓహో నాలో ఫియర్ ఎంటర్ అవుతుందన్నమాట, ఫియర్ ఆఫ్ హిట్టింగ్ స్టాప్ లాస్ అనే ఫియర్ నాలో ఎంటర్ అయిందనమాట అని ముందు మీకు అర్థమైపోవాలి. అర్థమైపోయి మీలో మీరు నవ్వుకోవాలి, ఓ నిజమే ఫియర్ ఎంటర్ అయిపోయింది శ్రీనివాస్ గారు చెప్పినట్లే, నో ఐ షుడ్ నాట్ డూ దిస్, హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవని ఏదంటే జరగని అనుకుని మీరు ఇచ్చేయాలంటే యూ షుడ్ నో దట్ ఆ ఎమోషన్ నాలో ఎంటర్ అయింది. గ్రీడీనెస్, మంచి ట్రేడ్ సెటప్ తగిలింది, బా ఇంతకంటే మంచిది దొరకదు, పెద్దలాట తీసుకుందామా అని అనిపిస్తుంటుంది. అనిపించేసరికి అరే ఆహా గ్రీడీనెస్ ఎంటర్ అయింది అనమాట నాలో. యూ షుడ్ అండర్స్టాండ్ దట్. అప్పుడు వెంటనే గ్రీడీనెస్ సెంటర్ నవ్వుకోవాలి, ఓకే నిజమే నేను ఇప్పుడు కంట్రోల్ చేసుకోగలనా లేదా, ఛాలెంజ్ టు మీ అని అనుకోవాలి, మీకు మీరే ఛాలెంజ్ పెట్టుకోవాలి. అప్పుడు నో ఐ విల్ నాట్ డూ దిస్. ఓకే, యాంగర్, ఒక ట్రేడ్ లాస్ అయ్యింది, మార్కెట్ మీద కోపం వస్తుంది, పెద్ద ట్రేడ్ వేసి మొత్తం లాస్ అంతని కవర్ చేసేయాలి, చూసినప్పుడు ఓకే కోపం ఎంటర్ అయిపోయింది నాలో, దాని తల్లికి పర్యవసానం కూడా నాకు తెలుసు, నవ్వుకోవాలి. ఎవ్రీ టైమ్ యూ షుడ్ స్మైల్, ఒక ఎమోషన్ ఎంటర్ అయ్యేసరికి యూ షుడ్ స్మైల్, ఆ స్మైల్ వచ్చేయాలన్నమాట. వచ్చేసి ఓకే నాకు తెలుసు నువ్వు వస్తావని, బట్ నేను నీ మాట విన్ను అని చెప్పి మనం అనుకోవాలి. ఇది అందుకే యాక్చువల్లీ యోగాలు ధ్యానాలు ఇవన్నీ అవే. అందువల్ల ట్రేడర్స్ని కూడా యోగాలకు వెళ్ళండి ధ్యానం చేయండి అంటుంటారు, బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అవన్నీ చేసినట్లే. అంటే ఇక్కడ పర్పస్ ఏంటి, అవి చెయ్యమన్నది ఇవి కంట్రోల్ చేసుకోవడానికే. ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ దట్స్ ఇట్. 100 మంది యోగాలు చేసిన వాళ్ళు, 100 మంది ధ్యానాలు చేసిన వాళ్ళతో మీరు సమానం. ఓన్లీ థింగ్ ఈస్ యూ షుడ్ కంట్రోల్. అఫ్ కోర్స్ అక్కడ నేర్పేది కంట్రోలింగే నేర్పుతారు, ఎలా కంట్రోల్ చేయాలనేది, రైట్. సో ఇదండి డిసిప్లిన్ అంటే ఏంటి, ఎమోషన్స్ ఏంటి ఏంటి ఎంటర్ అవుతాయి ఇవన్నీ కూడాను. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టుడ్ దిస్ సినారియో. అండ్ నెక్స్ట్ టైం వెన్ ఎవర్ ఎనీ ఎమోషన్ ట్రైట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ, స్మైల్ ఎట్ వన్స్, సే టు దట్ ఎమోషన్ దట్ ఐ నో యూ విల్ కమ్ బట్ ఐ విల్ నాట్ ఇన్వైట్ యూ. సింపుల్. ఇదంత ఈజీ కాదా, యోగా ధ్యానం చేయండి, ఈజీయా డూ ఇట్ ఆన్ యువర్ ఓన్, సింపుల్ రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, బాయ్ బాయ్.